చల్లచల్లని ఎంతో శక్తినిచ్చేటువంటి బాదం పాలు, స్వచ్ఛమైన బాదం పాలు, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా మన ఇంట్లో చేసుకునేటువంటి బాదం పాలు ఈరోజు మనం తయారు చేసుకుందాం. హలో అండి, నేను కళ్యాణి దేవురి. వెల్కమ్ టు కళ్యాణిస్ రెసిపీస్ అండ్ గ్రీన్స్. ఇప్పుడు నేను ఒక 5 అవర్స్ బాదం పప్పుల్ని, ఒక 25 బాదం పప్పుల్ని నానబెట్టుకున్నాను, పొట్టు తీసి పెట్టుకున్నాను. వాటిని మిక్సీలో జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసుకోవడానికి ముందు కాచి చల్లార్చుకునేటువంటి పాలు కొంచెం అందులో యాడ్ చేసుకొని మనం చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. నేను చేసుకుంటాను పేస్ట్. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఒక 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ని అందులో యాడ్ చేస్తున్నాను. అడుగంటకుండా చక్కగా ఇలాగా గరిటతో తిప్పుతూ పాలని కాచుకోవాలి. ఒక 2 పొంగులు వచ్చే వరకు చక్కగా కాచుకోవాలి. ఈ రెసిపీలో మనకి చాలా పోషకాలు అయితే అందుతాయండి. పాలలో ఉండేటువంటి కాల్షియం, విటమిన్స్, అలాగే బాదంలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ, ఇవన్నీ కూడా మనకు అందుతాయి. అలాగే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి బాదంలో. చాలా మంచిదండి రెసిపీ ఇది. చాలా శక్తినిచ్చేటువంటి డ్రింక్ ఇది. కొంచెం నేను కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నాను. కుంకుమ పువ్వులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, గుండెకు కూడా మంచిది. చాలా మంచి రెసిపీ అండి ఇది. ఇప్పుడు కుంకుమ పువ్వుని ఇందులో యాడ్ చేసుకున్నాక మనకు కలర్ అయితే వస్తుంది. మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ కూడా వాడట్లేదు. సరిపడినంత పంచదారని దీంట్లో యాడ్ చేస్తున్నాను. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అడుగంటకుండా చక్కగా దీన్ని ఇలాగా కలిపేసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో ఇలాగా మనం బాదం పాలు తయారు చేసుకుంటే ఎంతో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటి పేస్ట్, బాదం పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇందులో ఎటువంటి పౌడర్స్ వాడకుండా మనం బాదంని మాత్రమే వాడి స్వచ్ఛంగా తయారు చేసుకుంటున్నాము. అవసరమైతే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, బాదం పాలు రెడీ అయ్యాయి. దీన్ని నేను వేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత చిల్డ్గా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఈ బాదం పాలని అందులో ఇలైచి యాడ్ చేసిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం మట్టి పాత్రలో దీన్ని సర్వ్ చేసుకుందాం, మట్టి పాత్రలో పోసుకుందాం. చూడండి, మట్టి పాత్రలు ఈ మధ్య మళ్ళీ మన వాడుకలోకి వచ్చాయి. దీంట్లో తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం కూడా ఉంటుంది, చల్లచల్లగా కూడా ఉంటుంది. నేను ఈ బాదం పాలని, మనం తయారు చేసుకున్న బాదం పాలని ఈ మట్టి పాత్రల్లో పోస్తున్నాను. చూడండి, చిట్టి చిట్టిగా ఎంత ముచ్చటగా ఉన్నాయి కదండి ఈ మట్టి పాత్రలు. ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ట్రే పెట్టుకొని దాంట్లో మనం దీన్ని సర్వ్ చేసుకుందాము. ఈ 2 మట్టి పాత్రల్ని, బాదం పాలతో నింపిన మట్టి పాత్రల్ని దీంట్లో పెట్టుకున్నాక నేను కుంకుమ పువ్వుతో కొంచెం గార్నిష్ చేశాను. అలాగే నట్స్, బాదము, అలాగే జీడిపప్పు పలుకులతో దీన్ని గార్నిష్ చేసుకున్నాను. ఎంతో చక్కనైనటువంటి, ఎంతో శక్తినిచ్చేటువంటి స్వచ్ఛమైన బాదం పాలు తయారైపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మీ కామెంట్ని తెలియజేయండి.